రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో టీచర్స్ వర్కర్స్ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం 72 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతికి అందజేశారు. एपीएनजीओ असोसिएशन मार्कापूर् प्रेसिडेंट अलागे जेएससी चेयरमैन मार्कापूर् अलागे यूटीएफ एपीएनजीओ संबंधित नायक अलागे मिगिलिन विविध संघाल नायक उद्योग मैं दादापू 200-300 मंदिर उद्योग जेएससी इच्छा पीप मेरे को लंच अवर डिमॉन्स्ट्रेशन कार्यक्रम जरपा जरूरी इंदो भाग में मैं यह पदकोड़ो पीआरसी संबंधी फिटमेंट 50% उद्योग अलागने मरी पेंडिंग उड़ेटर वीलीज चेयरि अलागे सीपीएस रद्द चेयरि अलागे डीए एरियर्स पेंडिंग प्रभुत्म क्रेडिट डेबिट चुस्कू उद्योग इनकम टैक्स दाखान संबंध टैक्स कड़ते एरियर्स रहा अलागने मरी प्रधानमंत्री कांट्राक्ट आउटसोर्सिंग उद्योग पर्मनेंट प्रक्रिया प्रभुत्व पट्टించుకోవడం मरी ప్రభుత్వానికి మరి 104000 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వానికి మరి గ్రాండ్ నేడ్ గాని లోన్స్ రూపంలో గాని అలాగే ఈ హాఫ్ ఇయర్ లో ఇయర్కే మరి 50000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాబడి రూపంలో రెవెన్యూ రూపంలో వచ్చినప్పటి కూడా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల మరి పట్టించుకోకపోవడం దురదృష్టకరం. అలాగే ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీని కూడా తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ప్రభుత్వం చేసినటువంటి అంశాలను తెలియజెప్పి ప్రభుత్వం మంచి పేరు తీసుకొస్తూ ఉండటువంటి ఉద్యోగుల గోడ పట్టించుకొని ప్రభుత్వాన్ని నిరసిస్తున్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 55% తో ఫిట్మెంట్ ఇచ్చి మొత్తం వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు చేసి మరి పిఆర్సీ సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి అలాగే అనవసరంగా పెట్టినటువంటి యాప్లు ఏవైతే ఉన్నాయి ఉపాధ్యాయులకు కానీ ఇటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ఈ యాప్లన్నీ తీసేసి అవసరమైన ముఖ్యమైన 5-6 యాప్లను పెట్టి ఉద్యోగులకు వెసులుబాటు ఇవ్వాలి. అనవసరమైన యాప్ల వల్ల ఇటు ఉపాధ్యాయులు నష్టపోతున్నారు, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు సర్వీస్ చేయకుండా యాప్లు తొలగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రభుత్వం గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ అలాగే మా రిటైర్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వెయిటేజెస్ మరి 65 ఏళ్లకు ఒక వెయిటేజర్ కాము 70 ఏళ్లు కాకుండా ఆ వెయిటేజెస్ కూడా ఇవ్వాలని అలాగే పెండింగ్ ఉన్నటువంటి డిఏలు మొత్తం రిలీజ్ చేసి మరి కొత్త పిఆర్స్ ఇవ్వాలని చెప్పి అలా ఇవ్వని పక్షంలో ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగస్తులు కామన్ గ్రాస్ రూట్ లెవెల్లో ఇది మార్కాపురం ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ డివిజన్ ప్రాంతంలో ఉద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారు ఎలాంటి ఉద్యోగం చేయడానికైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఉద్యోగుల యొక్క డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. వారి జిల్లాల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత రిలీజ్ చేయాలి.